హలో అండి, ఈరోజు సీడ్లెస్ ద్రాక్షతో కిస్మిస్ తయారు చేశానండి. బయట నుంచి కొనుక్కొస్తున్నాము, అవి ఎలా తయారు చేస్తారో మనకు తెలియదు, కానీ మనమైతే ఇంట్లో శుభ్రంగా కడిగి ఇలాగా నీట్గా మనం తయారు చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇలా తయారు చేశానండి. ఇవి మనం ఇలా స్టోర్ చేసుకుని పెట్టుకుంటే వంటకాల్లోనూ స్వీట్ రెసిపీల్లో పాయసాల్లో చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి కదా, అందువల్ల నేను ఇలాగా చేసి పెట్టానండి. కొద్దిగా చేశాను, ఇవి బాగా వస్తే మళ్ళీ ఇంకా ఎక్కువ చేద్దాం అనుకున్నాను. బాగా వచ్చినాయి, ఇంకా ఎక్కువ తయారు చేస్తానండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి, నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు చూడవచ్చు. మరి కిస్మిస్ ఎలా చేయాలో చూద్దామా. ఇవి సీడ్లెస్ ద్రాక్ష అండి, 1/2 కిలో తీసుకున్నాను. దీనిలో 1 స్పూన్ సాల్ట్, నీళ్లు వేసి 1-2 నిమిషాలు ఆగిన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా కడిగి చిల్లులను గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు 1 లీటర్ నీళ్లు పొయ్యి మీద మరిగించుకొని మరుగుతూ ఉండగా ఈ పండ్లు వేసుకోవాలి. చూడండి, పైకి తేలుతున్నాయి కదా. ఇలా 2 నిమిషాల పాటు తేలుతాయండి. ఇలా అన్నీ తేలేసరికి కలర్ మారుతాయి. ఇలా అన్నీ తేలిపోయిన తర్వాత గరిటతో ఒక్కసారి కలిపేసి మనం చిల్లులు ఉన్న గిన్నెలో మళ్ళీ వేసుకోవాలి. ఈ విధంగా పండ్లన్నీ తీసుకొని నీళ్లు చక్కగా ఒకసారి దులిపేసి ఒక మంచి నీటుగా ఉన్న బట్ట పైన ఆరవేసుకోవాలి. ఇవి 1 నైట్ అంతా మనం ఫ్యాన్ గాల్లోనే ఉంచి తర్వాత బయట ఎండలో వేసుకోవాలండి. ఇవి నైట్ అంతా ఉన్నాయి, నెక్స్ట్ డే సన్లైటింగ్కి పట్టుకెళ్ళి 2-3 అవర్స్ పెడితే చాలండి ఇలా ఎండిపోయినాయి. చూసారా, బయట ఎండవేడి బాగా ఎక్కువగా ఉంది కదా, చాలా తొందరగా ఎండిపోయినాయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చూసారు కదా ఎలా వచ్చింది, కామెంట్లో పెట్టండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.